మీకి ఉండేది 151 బలం జగన్మోహన్ రెడ్డి గారు 7 మందిని పెట్టావు 7 మందిని పెట్టి గెలిపించుకోవాలంటే 154 ఉండాలా మిగతా 3 ఎమ్మెల్యేలు ఎక్కడి నుండి వస్తారని ఉద్దేశంతో పెట్టావు నువ్వు కూడా కొనుగోలు చేయాలని ఉద్దేశంతోనే కదా పెట్టావు రైట్ నీ ఎమ్మెల్యేలు తిరగబడ్డారు నీకు ఓటే లేదు పైగా మీరే ఈయనేదో పోయి బ్యాలెట్ వేసినప్పుడు తొంగి చూసినట్టు వాళ్ళు పార్టీ లైన్స్ క్రాస్ చేసి మండలి ఎన్నికల్లో అవతల పార్టీకి అమ్ముడు పోయారు అంటావు కదా నీ చేతిలో అధికారం ఉంది కదా నీ చేతిలో ఎన్ఫోర్స్మెంట్ ఉంది కదా విచారణ జరిపించు నిరూపించు రైట్ ఏదో వాళ్ళు ఏదో ఇంటర్నల్ గా ఏదో దర్యాప్తు చేశారంట వాళ్ళు ఏదో ఇంటర్నల్ గా వాళ్ళు వాళ్ళ టెక్నాలజీ ఏదో ఉందంట వైసీపీ వాళ్ళ దగ్గర సజ్జల్ గారి దగ్గర వాళ్ళు ఏదో దర్యాప్తు చేశారంట దానిలో బయటపడిందంట అడుగుదామండి వెంకటరెడ్డి గారు ఉన్నారు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మీకు సమాధానం చెప్తారు ఆయన ప్రభుత్వ సలహాదారు అది మాత్రమే కాదు ఆయన ప్రజా సంబంధాల సలహాదారు దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయనకి పార్టీ పోస్ట్ కూడా ఉందండి పార్టీ పోస్ట్ కూడా ఉంది పార్టీ పోస్ట్ కూడా ఉంది అది పార్టీ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అది రైట్ రైట్ ఒకటి ఒకటి నేను అడిగిన దానికి చెప్పండి సమాధానం చెప్పండి నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఉండవల్లి శ్రీదేవి గారికి జ్ఞానోదయం చేసింది ఎవరు ఈ 4 ఏళ్ల పాటు గుర్తుకు రాని అమరావతి ఉద్యమం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది 3 రాజధానులు వద్దు అమరావతి మాత్రమే ముద్దు మేము అమరావతి ఉద్యమానికి గత చాలా చాలా రోజులుగా దాదాపు 1000 రోజులకు పైగా ఉద్యమం చేస్తున్నారు కదా అమరావతి ప్రాంతంలో వాళ్ళ టెంట్లో కూర్చుంటాను నేను సపోర్ట్ చేస్తాను నేను స్వతంత్ర ఎమ్మెల్యేగా వాళ్ళ బాధలు తీరుస్తాను అని చెప్తున్నారు ఉన్నట్టుండి జ్ఞానోదయం ఎందుకు కలిగినట్టు అని ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు ఉదయం వాళ్ళ అమ్మాయితో కలిసి మరీ వెళ్ళి చూసి వచ్చారు పలక ఐ మీన్ మాట్లాడొచ్చారు మరి ఉన్నట్టుండి ఎందుకు ఆ మార్పు వచ్చింది ఇది వైసీపీ నాయకులు రైజ్ చేస్తున్న విషయం ఇప్పుడు మరి నిన్న మొన్నటి వరకు ట్రోల్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఆకాశానికి ఎత్తుతూ ఉన్నారు కదా మరి ఉండవల్లి శ్రీదేవి గారిని టీడీపీ సోషల్ మీడియా ఎంత విమర్శించిందో జనసేన సోషల్ మీడియా ఎంత విమర్శించిందో అందరికీ తెలుసు జగన్ గుండె జగన్ అని కొట్టుకుంటుందనే విషయాన్ని ఎంతలా ట్రోల్ చేశారో కూడా మనం చూసాం కానీ ఉన్నట్టుండి ఎందుకు ఆ మేడంలో అని శ్రీదేవి గారికి ఆ జ్ఞానోదయం కలిగింది దీనికి ఆ జ్ఞానోదయం కలిగించింది చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు వైసీపీ నాయకులు జ్ఞానోదయం కల్పించింది ప్రజలు జ్ఞానోదయం కల్పించారు మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నన్ను అభిమానిస్తున్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎందుకు నీ పైన విమర్శలు చేస్తున్నాడు నిన్ను అభిమానించినటువంటి వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లాలో చాలా పెద్ద ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి కన్నా కూడా సీనియర్ మోస్ట్ లీడర్ ఆయనే నేను విమర్శిస్తున్నాడయ్యా నీ క్యారెక్టర్ అటువంటిదని నువ్వు ఎమ్మెల్యేని హీనంగా నీ ఇంటికాడ పెంపుడు కుక్కల్లాగా చూస్తే తిరుగుబాటు చేయరా ఇంకా 10 మంది ఎమ్మెల్యే తిరుగుబాటు చేయడం సిద్ధంగా ఉన్నారు ఇంకా 10 మెంబర్స్ తిరుగుబాటు చేస్తారు మీ వాళ్ళు ఇంకా వేరే నెంబర్ చెప్పారు సార్ నేను ఈ రోజు 99 టీవీలో రికార్డ్ చేసి పెట్టుకోండి ఏప్రిల్లో 10 మంది మేలో 10 జూన్లో 10 అంతా ఖాళీ అయిపోయి చెప్పేది రండి విజయసాయి రెడ్డి ఎక్కడున్నాడో చూసుకోమనండి ఆయన్ని వేరే విజయసాయి రెడ్డి ఎక్కడైనా కనిపిస్తున్నాడా ఏదో చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏదో కార్యక్రమంలో కలిసి మాట్లాడారంట కదా అప్పటి నుంచి ఆయన కాస్త దూరంగా ఉన్నారు కార్యక్రమాలు వదిలేయండి నువ్వు విజయసాయి రెడ్డినే అవహేళన చేస్తున్నావు కష్టకాలంలో ఉన్నప్పుడు నీతో కూడా ఉన్న మేకపాటి చంద్రశేఖర రెడ్డిని అనుమానిస్తున్నావు నువ్వు కష్టకాలంలో ఆమరణ రామనారాయణ రెడ్డి నువ్వు కష్టకాలంలో సిద్ధ రెడ్డి వీళ్ళందరినీ అనుమానించి వేధించు అసలు మొన్న ఎలక్షన్ ఓటింగ్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి సగం మంది ఎమ్మెల్యేలు గుర్తుపట్టలేదు ఆయన నువ్వు ఎమ్మెల్యేలు గుర్తుపట్టాడు నువ్వు వాళ్ళు అవహేళన చేసి అపాయింట్మెంట్ ఇచ్చినోడు ఒక దళిత ఎమ్మెల్యే తిరగబడిపోయింది ఎన్ని రోజులు ఉంటారయ్యా నువ్వు చెప్పినట్టు నీ ఇంటికాడ పెంపుడు కుక్కలే ఒకటి 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 దానికి ఈ టాపిక్ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా ఉంది దాని గురించి కూడా మాట్లాడదాం ఈ టాపిక్ కి సంబంధించి ఫైనల్ గా మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఉండవల్లి శ్రీదేవి మీతో టచ్ లో ఉన్నారా మీతో ఇన్ ద సెన్స్ మీ పార్టీతో మీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో లేకపోతే ముఖ్య నాయకులతో ఏ మాత్రం టచ్ లో లేరు మీ పార్టీలో టచ్ లో లేరు ఓకే మీ పార్టీలోకి వస్తానని ఏదైనా ప్రపోజల్ పెట్టారా మా పార్టీలో టచ్ లో లేరంటే ప్రపోజల్ ఎక్కడ పెడతారు సార్
ప్రపోజల్ పెట్టడం వేరు, టచ్ లో ఉండడం వేరు. చంద్రబాబు నాయుడు గారు వన్ సైడ్ లో ప్రపోజల్ పెట్టారు, అప్పుడు తర్వాత టచ్ లోకి వచ్చారు. అలాగా ముందు ప్రపోజల్ ఏదైనా పెట్టారా అని. టచ్ లేదు, టచ్ ఫోన్ లేదు, మాకు ప్రపోజల్ లేదు, ఏమీ లేదు. ఆమె అక్కడ అవమానం పాలైంది, దళిత ఎమ్మెల్యే తిరగబడింది. తిరగబడింది తిరగబడతామంటే ఇంకా పెంపుడు కుక్కలు కాదు కదా. నువ్వు పులివెందుల్లో నీ యొక్క ఇడుపులు పై ఎస్టేట్ లో కూర్చొని బెదిరించినట్టు ఎమ్మెల్యే అడిగింది. శ్రీదేవి ఉండవల్ శ్రీదేవి ప్రపోజల్ ఏమీ పెట్టలేదు మీ పార్టీలోకి వద్దామని. అండ్ ఇంకొకటి, మీ పార్టీ నాయకులతో టచ్లో లేరు, చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు, మీ పార్టీ నుంచి ఏ డబ్బులు తీసుకోలేదు, అంతే కదా. వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి కాదు, ఇవే కదా మీరు చెప్పదలుచుకున్నది. ఉండవల్లి శ్రీదేవి అయినా అవ్వచ్చు, సప్తగిరి ప్రసాద్ అని అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు.